ఈరోజు మనం ఈ వీడియోలో APGLI అకౌంట్ స్లిప్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్గా మీ యొక్క బ్రౌజర్లో APGLI అని టైప్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ వస్తుంది, లేదంటే APGLI హోమ్ పేజ్లో కూడా మీరు వెళ్ళి తీసుకోవచ్చు, ఏ లింక్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ APGLI హోమ్ పేజ్ అని తీసుకోవడం జరిగింది. పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా APGLI హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క APGLI బాండ్ నెంబరు మరియు మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా లాగిన్ అవ్వి మీరు అకౌంట్ స్లిప్ తీసుకొచ్చి, ఇదొక పద్ధతి. లేదు అంటే మీరు డైరెక్ట్గా కిందకి స్క్రోల్ చేస్తే ఈ హోమ్ పేజ్ని కింద క్విక్ లింక్స్ అనేసి ఒక ఉంటుంది, మళ్ళీ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ క్విక్ లింక్స్ కిందన యాన్యువల్ అకౌంట్ స్లిప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ సైట్ అనేది కొంచెం స్లోగా ఉండటం వల్ల మనకి లేట్ అవుతుంది, అంత మించి ఏం కాదు. ఈ విధంగా యాన్యువల్ అకౌంట్ స్లిప్ పేజ్ వచ్చిన తర్వాత మీ యొక్క పాలసీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు ఎప్పుడైతే కావాలనుకుంటున్నారో దాని యొక్క ఫైనాన్షియల్ ఇయర్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని మీరు మరలా తిరిగి ఎంటర్ చేయాలి. BPQI NI i తర్వాత వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా ఇది ఈ అకౌంట్ స్లిప్ ఏదైతే ఉందో అది మీకు డౌన్లోడ్ బ్రౌజర్లోకి డౌన్లోడ్ అయిపోవటం జరిగిందనమాట.